పీఓకే కానీ పీఓజీకే కానీ జమ్మూ అండ్ కశ్మీర్లో కానీ ఏం జరుగుతోంది సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మామిడి గిరిధర్ గారు. నమస్తే గిరిధర్ గారు. నమస్తే వాసన్ గారు. ఇంకొక రెండు అంశాలండి. ఒకటి ఏంటంటే, ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత పాకిస్తాన్ కబ్జాలో ఉన్న 24 సెగ్మెంట్ల పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎందుకు మనం స్వాగతించి ఓటు వేయించే కార్యక్రమానికి అనుమతించట్లేదు, ఒకటి. రెండు, గిల్గిత్ పాకిస్తాన్ ఏరియా అబట్టింగ్ పెరిఫెరల్స్లో వాళ్ళ ధోరణి ఎలా ఉంది, ప్రో భారత్ ఉందా, ఇంకా వాళ్ళు అదే పాకిస్తాన్కి అనుకూలంగానే ఉన్నారు. ఇప్పుడు రెండు విషయాలు అడిగారు మీరు. మొదటిది 24 సీట్ల పరిస్థితి ఏంటి. మనకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇష్యూ చేసినప్పుడు అన్ని సీట్లకు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుంది. కాకపోతే దాంట్లో ఏం చెప్తారంటే, ఈ 24 సీట్లలో మేము ఇప్పుడు ఎలక్షన్ కండక్ట్ చేయలేకపోతున్నందువలన మిగతా వాటికి మేము ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నామనే నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ మాత్రం అన్నిటికీ నోటిఫికేషన్ 3కి వస్తుంది. 24 కూడా ఆ నోటిఫికేషన్లో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. కాకపోతే దాన్ని కండక్ట్ చేయలేమని చెప్పి ఒక లైన్ రాస్తారు. ఇది పారంపర్యంగా నడుస్తుంది, అలాగే నడుస్తుంది. కాకపోతే వాళ్ళకి రిప్రజెంటేషన్ ఎలా ఇవ్వగలరు, వాళ్ళు వచ్చి ఓటేయగలరా, మీరు ఆ దేశంలోకి వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు మీరు వెళ్ళలేరు, వాళ్ళు ఓటేయాలంటే ఎలా వేస్తారు, ఈ ఇబ్బందులు ఉన్నాయి. దానికి బహుశా రాబోయే రోజుల్లో ఏదైనా ఒక మెకానిజం చూడాలి. కనీసం ఆ 24 ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళని నామినేట్ చేయడమో లేదా ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఆన్లైన్ లాంటివి చేయడమో, ఇటువంటివి ఏవో మనం ప్లాన్ చేయాలి. వాటికి సంబంధించి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చే దృష్టిలో ఏదో చేయాలి మనం. అక్కడి నుంచి విస్థాపితులై విదేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు మనం బహుశా ఆహ్వానం ఇచ్చేటువంటి ప్రక్రియ ఏదో ఎవాల్వ్ అవ్వాలి. అల్టిమేట్గా ఆ 24 సీట్లు కూడా రిప్రజెంటేషన్ వచ్చే దిశగా భారత ప్రభుత్వం ఏదో ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఓటింగ్ సాధ్యం కానప్పుడు మీరు అన్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేయడం అనేది ఏదో చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు మీర్పూర్ అన్నటువంటి ఊరు ఉంది, అది పీఓజేకేలో ఉంది. ఇన్ఫాక్ట్ పీఓజేకే పీఓకేకి చాలా తేడా ఉన్నది. మనం పీఓకే అని పొరపాటు కూడా పిలవకూడదు. మనకు గవర్నమెంట్ కూడా చాలామంది పీఓకే అనేస్తుంటారు వాళ్ళు. కాశ్మీర్ అంతా మన దగ్గరే ఉంది. కాశ్మీర్ పాకిస్తాన్ కబ్జాలో లేదు. వాళ్ళ దగ్గర ఉన్నదంతా వెస్టర్న్ జమ్మూ వాళ్ళ కబ్జాలో ఉంది. ఓకే, జమ్మూ తర్వాత గిల్గిట్ బాల్తిస్తాన్ వాళ్ళ దగ్గర ఉంది. వెస్టర్న్ జమ్మూలో వాళ్ళు పంజాబీ, డోగ్రీ, సిరాయికీ లాంటి భాషలు మాట్లాడతారు. వాళ్ళు కాశ్మీరీ భాష మాట్లాడే ఒక్క గ్రామం కూడా వాళ్ళ దగ్గర లేదు. రైట్. ఇన్ఫ్యాక్ట్ తారిక్ ఫతే గారు ఆయన ఏం చెప్పారంటే, మీరు రేపు వాళ్ళతో చర్చలు పెట్టినప్పుడు కాశ్మీర్ మీద, మీరు కాశ్మీరీ ముస్లిం, కాశ్మీరీ భాష మాట్లాడే కాశ్మీరీ ముస్లింని మీరు ప్రెసిడెంట్గా పంపించండి, అటు సైడు వాళ్ళు కాశ్మీరీ భాష మాట్లాడే ముస్లింని వాళ్ళు పెట్టలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎవరూ లేరు, లేరు కాబట్టి వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు అని చెప్పి ఆయన చెప్పారు. కాశ్మీర్ పేరు చెప్పి వాళ్ళు దాన్ని ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అని చెప్పి ఆమె కాశ్మీర్ గయా కాశ్మీర్ గయా అంటారు, అది కాశ్మీరే కాదు, అది అది వెస్టర్న్ జమ్మూ వాళ్ళ దగ్గర ఉన్నది. హా, శారదా పీఠం దగ్గర ఒక 2-3 గ్రామాలు కాశ్మీర్లో ఉండేవి, అది వాళ్ళ కబ్జాలో ఉన్నాయి. కానీ అక్కడ కదండి, ఇప్పుడు ఎల్ఓసి, అది కాదు, ఎల్ఓసి అది వేరే, బియాండ్ వెళ్తుంది. ఇది షార్ది అని చెప్పి ఒక గ్రామం ఉన్నది, షార్ది అన్న గ్రామం. అక్కడ 2-3 గ్రామాలు ట్రెడిషనల్గా కాశ్మీరీ గ్రామాలు, అవి అవి వాళ్ళ కబ్జాలో ఉన్నాయి. కానీ అక్కడ కాశ్మీరీ భాష మాట్లాడే ఒక వ్యక్తి కూడా లేడు. రైట్. సో దాన్ని పీఓకే అనరాదు, పీఓజేకే అనాలి, ఎందుకంటే జమ్మూ వాళ్ళ దగ్గర ఉన్నది. అంటే మీరు యాక్చువల్గా మ్యాప్ చూస్తే కనుక వెస్టర్న్ సైడ్ ఉన్న చిన్న స్ట్రిప్ ఉంటుంది, దాన్ని పీఓకే అంటాం, పీఓజేకే అంటాం, లేదా ఆజాద్ జమ్మూ కాశ్మీర్ వాళ్ళు అంటారు. పైన ఉన్నది పెద్ద భాగం ఏదైతే ఉందో గిల్గిట్ బాల్తిస్తాన్, దానిని వాళ్ళు గతంలో నార్దర్న్ ఏరియాస్ అనేవాళ్ళు. ఓకే. ఈ ఆజాద్ జమ్మూ కాశ్మీర్కి గిల్గిట్ బాల్తిస్తాన్కి సపరేట్ వ్యత్యాసం. ఈ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అని ఏదైతే అంటారు వాళ్ళు, దానికి ఒక పార్లమెంట్ ఉంది, దానికి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, వాళ్ళకి ఒక జెండా ఉంది, అన్ని డిఫరెంట్ ఉన్నాయి. ఎందుకంటే ఆజాద్ అన్నాడు కదా, అందుకని వాళ్ళు సపరేట్ పెట్టారు. లైక్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ధర్మశాలలో టిబెట్, టిబెట్ లాంటిది అనుకుందాం. దీనికి సంబంధించి మన గిల్గిట్ బాల్తిస్తాన్కి ఆ హక్కులు లేవు. గిల్గిట్ బాల్తిస్తాన్లో వాళ్ళకి అసెంబ్లీ లేదు, పార్లమెంట్ లేదు, రిప్రజెంటేషన్ లేదు, ఎన్నికలు లేవు, ఏమీ లేవు. సో వాళ్ళ పరిస్థితి వేరే, వీళ్ళ పరిస్థితి వేరే. కరెన్సీ ఏంటి, వీళ్ళ కరెన్సీ ఏంటి? మళ్ళీ పాకిస్తానీ కరెన్సీ. ఓకే. పాకిస్తానీ కరెన్సీయే, పాకిస్తానీ డిఫెన్సే, అన్ని వీళ్ళవే. ఇన్ఫ్యాక్ట్ పీఓజేకేలో ఉన్నటువంటి ప్రెసిడెంట్, ఫార్మర్ ప్రెసిడెంట్, అతన్ని ఇప్పుడు పాకిస్తాన్, పాకిస్తానీ అంబాసిడర్ టు యునైటెడ్ స్టేట్స్కి పంపించారు. మీరు అతను ఆజాద్ అంటున్నారు, అతను ప్రెసిడెంట్ అంటున్నారు, మీ పాకిస్తాన్ నుంచి కూడా ఆజాద్, వేరే దేశం అంటున్నారు, మరి మీరు ప్రెసిడెంట్గా ఎలా వెళ్ళారు, వీళ్ళ ప్రతినిధిగా ఎలా వెళ్తాడు, ఎలా వెళ్తాడు? సో అందుకనే అది వాళ్ళ హిపోక్రసీ, అంతకంటే ఏం లేదు. వాళ్ళు దాన్ని మా భాగం అని చెప్పుకోలేరు, ఎందుకంటే యునైటెడ్ నేషన్స్లో ఇది ఆజాద్ చేసాము, ఇండిపెండెంట్ చేసామని చెప్పారు కదా.
యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్లో మీరు ఆక్రాంతలుగా వాళ్ళని వర్ణించింది. ఆ రెజల్యూషన్ కూడా పాకిస్తాన్ ఇస్ అన్ ఇన్వేడర్ అని చెప్పింది. ఇన్వేడర్ అని చెప్పిన తర్వాత మా కంట్రోల్ లేదు, అది ఆజాద్ సపరేట్ వాళ్ళకి గవర్నమెంట్ ఉంది అని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇప్పుడు దాంట్లో కలుపుకోలేరు వాళ్ళు. అందుకని ఎంత హిపోక్రసీ వాళ్ళది. అంటే వీళ్ళు పంపిస్తే పంపించారు, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి యుఎస్ తెలివితేటలు ఏమైనా సార్? యుఎస్కి వాళ్ళు ఇంట్రెస్ట్ సర్వ్ చేస్తుంది కదా. ఇన్ఫాక్ట్ ఈ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ గిల్గిట్ బాల్తిస్తాన్ని పాకిస్తాన్కి హ్యాండ్ ఓవర్ చేయడంలో అమెరికా హస్తం ఉన్నది. అమెరికా బ్రిటన్ ఇద్దరు కలిసి హ్యాండ్ ఓవర్ చేశారు పాకిస్తాన్కి. రైట్. కెప్టెన్ బ్రౌన్ అని చెప్పేసి ఒక అతను గిల్గిట్ స్కౌట్స్ అని ఉండేది. ఆ ప్రాంతం అంతా రాజా హరిసింగ్ బ్రిటిష్ వాళ్ళకి లీజ్కి ఇచ్చాడు. ఆయన 1 ఆగస్ట్కి వీళ్ళు మళ్ళీ రాజా హరిసింగ్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఎప్పుడు 1947, ఎందుకంటే 15కు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి 15 రోజుల ముందరే ఈయనకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకే. అంటే ఈ కెప్టెన్ బ్రౌన్ అన్న వ్యక్తి రాజా హరిసింగ్ ఆదేశాల అనుసారంగా పనిచేయాలి. ఇంకోరిని రిప్లేస్ చేసేంత వరకు ఈయన ఒక గవర్నర్ పంపించారు, ఘన్సారా సింగ్ అని ఒక ఆయన్ని అక్కడికి గిల్గిట్కి పంపించారు రాజా హరిసింగ్. ఘన్సారా సింగ్ని అరెస్ట్ చేసి వాళ్ళ సైన్యానంతా చంపేసి ఘన్సారా సింగ్ కూడా చంపేసి కెప్టెన్ బ్రౌనే అక్కడ పాకిస్తానీ జెండా ఎగరేసి అక్కడ కొంత దూరంలో ముజఫరాబాద్ దగ్గర ఉన్నటువంటి ఒక పాకిస్తానీ మునీమ్, అంటే మనం ఏమంటారు క్లర్క్, వాళ్ళ మున్సిపాలిటీలో ఉన్న క్లర్క్ని పిలిపించి జెండా ఆవిష్కరించి దాన్ని హ్యాండ్ ఓవర్ చేశాడు పాకిస్తాన్ అప్పచెప్పడానికి. సో ఇంకా పాకిస్తాన్ ఆర్మీ కూడా లేదు అప్పుడు. ఆ పని చేసినందుకు పాకిస్తాన్ వాళ్ళకు నిషానే పాకిస్తాన్ వాళ్ళ అత్యున్నత పురస్కారం వాళ్ళకి ఇచ్చారు. అలాగే మళ్ళీ కెప్టెన్ బ్రౌన్కి మళ్ళీ అది యూకేకి తిరిగి వెళ్తే అని ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అని ఇచ్చారు, వాళ్ళకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు. ఎందుకు చేశారు ఇది? సో కాల్డ్ సోషలిస్ట్ నెహ్రూవియన్ సోషలిస్ట్ భారత్ సోవియట్ యూనియన్ తోటి సరిహద్దు ఉండకూడదు అని వెళ్ళి బఫర్ పెట్టారు వాళ్ళు. రైట్. కాబట్టి అమెరికా ప్రవర్తనం ఇప్పటికాకా మారలేదు. సరే, మనం మన పార్లమెంట్ రెజల్యూషన్ కావచ్చు, నిన్న అమిత్ షా గారు చెప్పడం కావచ్చు, ఇదంతా మాదే మనం చెప్తున్నాం, కానీ అక్కడ డెమోగ్రఫీ మారిపోయింది. ఒరిజినల్గా షియాస్ ఎక్కువ ఉండేవాళ్ళు, సున్నీలు ఎస్పెషలీ పఠాన్స్ కావచ్చు, పంజాబీలు కావచ్చు, అక్కడ భూములు కొనుక్కున్నారు, కబ్జా చేసుకున్నారు. భూములు కొనుక్కోవడం ఏంటి, నా తలకాయ మొత్తం కబ్జా చేసుకున్నారు. ఇమ్రాన్ ఖాన్కి భూములు ఉన్నాయి అక్కడ, బిలావల్ జర్దార్ భుట్టో జర్దారీకి భూములు ఉన్నాయి అక్కడ, అందరికీ భూములు ఉన్నాయి అక్కడ. మంచి ప్రైమ్ ప్రాపర్టీస్, అద్భుతమైనటువంటి చెరువులు, బ్యూటిఫుల్ సెనిక్ బ్యూటీ ఉన్నటువంటి ప్రాంతాలను ఉన్నాయి అక్కడంతా. వీళ్ళు కబ్జా చేసుకొచ్చినారు. వీళ్ళు వాళ్ళని తీసేంత వరకు వాళ్ళని ఎలా మనం కలుపుకుంటాం మనం? సో ఆ స్టేట్ సబ్జెక్ట్స్ కానటువంటి వాళ్ళు చాలామంది ఇన్ఫిల్ట్ అయ్యి వచ్చారు అక్కడ. పఠాన్స్ వచ్చారు, అఫ్ఘానీలు వచ్చారు, చాలామంది సెటిల్ అయ్యారు అక్కడ. సో దట్ నీడ్స్ టు బి అడ్రెస్డ్ ఫస్ట్. కరెక్ట్. అందుకని మనం కలుపుకున్నా కానీ కూడా వీళ్ళ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకునేంత వరకు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి ఈజీగా వెళ్లకుండా మనం ఏదో ఒక ఆర్టికల్ 370 లాంటిదో ఏదో ఇన్నర్ లైన్ పర్మిట్ లాంటిది పెట్టాలి. అక్కడ 10 ఏళ్ళో 15 ఏళ్ళో అంత ప్రక్షాళన అయిన తర్వాత అక్కడ భారత వ్యతిరేకమైనటువంటి భావజాలం 70 ఏళ్ళుగా పెట్టి పోషించారు కాబట్టి ఓవర్ నైట్ అది పోదది. సో అది ఇప్పటికి కూడా ఆ భారత వ్యతిరేక భావజాలం అనేది, హిందువులకు వ్యతిరేకమైన భావజాలం అనేది చాలా తీవ్రంగా ఉన్నది వాళ్ళలో. కాకపోతే ఈ మధ్యకాలంలో ఇటు సైడ్ మన దగ్గర ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నీ చూసి, వాళ్లకు బడ్జెట్ ఇవ్వకుండా వాళ్ళని హింసిస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూసి సడన్గా వాళ్ళలో ఇప్పుడు ఏంటి భారతదేశంలో విలీనం అవ్వాలి అన్న పరివర్తన వచ్చింది. పరివర్తన కొన్ని కొంతమందిలో కనిపిస్తోంది. ఆర్ పార్ జోడ్ దో, కార్గిల్ రాస్తా ఖోల్ దో, మమ్మల్ని కలిపేయండి మేము అక్కడికి వెళ్ళిపోతాం, లేదా ఏజో దహషత్ గర్దీ హే ఇస్కే పీచే వర్దీ హే, ఇక్కడ ఉన్నటువంటి టెర్రరిజం కంతా ఆర్మీనే ఇన్ఛార్జ్ దాన్ని ఇదని, పాకిస్తాన్ పో మీరు వెళ్ళిపోండి మాకు అక్కర్లేదు. కొంతమంది ఆజాదీ అంటున్నారు, కొంతమంది భారతదేశంలో విలీనమవుతాం అంటున్నారు. భారతదేశం అంటే వాళ్ళని దేశ వ్యతిరేక చట్టాల కింద వాళ్ళని అరెస్ట్ చేస్తారు కాబట్టి మీరు వెళ్ళిపోండి, మీకు సంబంధం లేదు, మా ఆజాదీ మేము మెయింటైన్ చేసుకుంటామని చెప్పుకుంటారు. సో ఇటువంటి విప్లవ గాలులు వీస్తున్నాయి అక్కడ. కానీ వాళ్ళు ఈరోజు కఠినమైన పరిస్థితిలో ఉన్నారు, దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఏమీ లేవు కాబట్టి మన దగ్గర కలిసే ప్రయత్నం చేస్తే రేపటి రోజు వాళ్ళు కొంత సమృద్ధి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ భావజాలంతో మనల్ని బాధ పెట్టేందుకు ప్రమాదం ఉంది కదా. సో అందుకని ఆచితూచి మనం వ్యవహరించాలి, వెంటనే దాని మీద హడావుడి నిర్ణయాలు తీసుకోకూడదు. కరెక్ట్. అది యుద్ధం చేసి తీసుకుంటామా అన్నది నేను అంగీకరించను. ఐ బిలీవ్ డైలాగ్ తోటే అవుతుంది. డైలాగ్ తో కూడా కాదు, డైలాగులు వాడు ఎందుకు వింటాడు? వాడు డైలాగ్ తో అవ్వదు. అది గతి లేని పరిస్థితిలో దాన్ని మెయింటైన్ చేస్తే కనుక పాకిస్తానే, పాకిస్తాన్ యొక్క ఉనికి ఉండదు అన్న పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని వదులుకుంటాడు వాడు. రైట్. ఇప్పుడు ఆల్రెడీ దాన్ని చైనాకు హస్తగతం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో షక్స్గమ్ వ్యాలీ అని ఒక వ్యాలీని ఆల్రెడీ 63లో చైనాకు హస్తగతం చేసేసాడు వాడు. ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి
కొంత ప్రాంతం వాళ్ళకు మైనింగ్ కి దానికి ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. మరి సౌదీ అరేబియాకి యుఏ కూడా ఏదో కొద్ది ప్రాంతం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. నిజంగా మన ఇంట్రెస్ట్ దెబ్బతింటే కనుక మనం ఎటువంటి చర్యలు తీసుకుంటాం? ఫర్ ఇన్స్టెన్స్, వాళ్ళకి వరల్డ్ బ్యాంక్ లోన్ రాకుండా అక్కడ డైమర్ భాషను ఒక డ్యామ్ కడదాం అనుకున్నారు, దానికి లోన్ రానివ్వకుండా మనం ఆపాం మనం. ఎందుకంటే డిస్ప్యూటెడ్ ఇది, అంటే వాళ్ళు ఎక్కువ డిస్ప్యూట్, మనకేం డిస్ప్యూట్ లేదు, కానీ ఇది మా భూభాగం, ఇక్కడ మీరు ఫండింగ్ ఇవ్వడానికి వీలు లేదని ఒత్తిడి తెచ్చి ఆపాం మనం. మరి రేపటి రోజు అక్కడ వీళ్ళు ఏమైనా ఎవరికైనా అమ్మితే కనుక మనం ఎటువంటి చర్యలు తీసుకుంటామో చూడాలి. ఎందుకంటే మనం రెజల్యూషన్ పాస్ చేసాము, పార్లమెంట్ సాక్షిగా మనం అది మనది అని చెప్పాం కాబట్టి కఠినమైన చర్యలు మాత్రం తప్పకుండా తీసుకుంటాం. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడో ఒకప్పుడు మాత్రం వెనక్కి తీసుకోవడం ఖాయం. అది భారత్లో అంతర్భాగం, అంతర్భాగమే. ఎప్పుడు ఎలా వస్తుంది అన్నదే మనకు ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ గిరిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే మనం రోజు హెడ్లైన్స్లో చూసే జమ్మూ కాశ్మీర్ వెనకాల ఎంత కథ ఉంది, ఎంత వేదన ఉంది, ఎన్ని జాతులు ఉన్నాయి, ఎంత సంక్షుభిత ప్రాంతం ఉంది. అందరూ అనుకున్నట్టు పీఓకే పీఓజేకే రెండు ఒకటి కాదు, రెండు వేరు వేరు. పీఓజేకేలో ఆజాదీ కాశ్మీర్ ప్రభుత్వం నడుస్తుంది పాకిస్తాన్ కరెన్సీతోటి. అలాగే రేపు పొద్దున అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళాలంటే 113 స్థానాలకే అక్కడ నోటిఫికేషన్ ఇస్తారు, కానీ 24 స్థానాలు పాకిస్తాన్ కబ్జాలో ఉన్నాయి కాబట్టి వాటిలో మాత్రం ఎన్నికలు జరపరు. ఎన్నికలు జరపాలంటే కావాల్సిన పరిస్థితులు, ఏర్పడాల్సిన పరిస్థితులు అంటే దాని మీద నిరంతరం ఒక అధ్యయనం నడుస్తుంది. డైలాగ్తో అయ్యేది కాదు, ఇది యుద్ధంతో కూడా అయ్యేది కాదు. గిరిధర్ గారు చెప్పినట్టు గచ్చంద్రం లేని పరిస్థితిలో వాళ్ళంతట వాళ్ళు వదులుకునే సందర్భం వస్తుంది. ప్రస్తుతం చైనా కొంత పెత్తనం నడుస్తుంది ఒక సెక్షన్ ఆఫ్ ఈ రెండు సంక్షుభిత ప్రాంతాల్లో, దాన్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. యుఎన్ఓ ఇంట్రెస్ట్లు ఎలా ఉన్నాయి, యుఎన్ఓ అసలు ఎలా చూస్తుంది, ఇవన్నీ అంశాలు ఒక దారికి రావాలి, కొలిక్కి రావాలంటే ఎంత కాదన్నా 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. బట్ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చేసిన ప్రకటనకి కట్టుబడి ఉంది భారత్, అంటే లైక్ అది ఇంకా భారత్లో అంతర్భాగమే, దాంట్లో పరాయబడి పెత్తనాన్ని సహించేది లేదని స్పష్టం చేసిన దరిమిలా చోటు చేసుకోబోయే మార్పులు అక్కడ మంచి వాతావరణం ఏర్పడటానికి దారితీస్తాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.